ఫ్రెండ్స్, మీకు ఎంతటి ప్రాణ స్నేహితులైనా సరే ఇటువంటి ఏడుగురిని మాత్రం ఎప్పుడు మీ ఇంటికి మాత్రం ఆహ్వానించకండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఈ అంశం అనేది మీకెంతో ఉపయోగకరంగా మరియు లాభదాయకంగా ఉండబోతుంది. ఈ వీడియోలో తెలుసుకోబోయే ఈ నీతి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తరచుగా మన అజ్ఞానంతో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ పని మూలంగా మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇక ఆ తర్వాత ఏమో అసలు ఇలా ఎందుకు చేశాం, నిజంగా ఇలా చేయకపోయి ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో పడేవాళ్ళం కాదు కదా అని బాధపడుతూ ఉంటాం కదా. అయితే అసలు మనం ఇబ్బందుల్లో పడే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరమే ఉండదు కదా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తనకు బాధ వచ్చిన తరువాత కూడా ఏడవకుండా ఓపికగా ఉంటాడు, అటువంటి వ్యక్తి జీవితంలో తనకు వచ్చిన సమస్య వల్ల కన్నీరు పెట్టకుండా ఉంటాడు. అలాగే ఆ సమస్య మూలంగా వచ్చే తలనొప్పులు, గుండెపోటు కూడా రాకుండా తప్పించుకోగలడు. ఎందుకంటే అటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఆ సమస్యల నుండి తనను తాను కాపాడుకోగలుగుతాడు. అందుకే పెద్దవాళ్ళు కూడా పేషెన్స్ అంటే ఓపిక గెలుపుకి తొలిమెట్టు అని అంటూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక అంధుడు తనను తాను మాత్రమే చూసుకోలేకపోతాడు, కానీ అజ్ఞానంతో ఉన్నవాడు మాత్రం ఇతరుల యొక్క అజ్ఞానాన్ని కూడా చూడలేకపోతాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక పని చేసే ముందు తనకు లాభం ఉందో ఆ పని వల్ల నష్టం కలగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి. మొదటిగా ఏ వ్యక్తి అయితే తనను తాను ఇటువంటి విషయాల్లో పరీక్షించుకొని ఆ పనిలోకి దిగుతాడు, అటువంటి వ్యక్తి ఆ పని ద్వారా కలిగే అన్ని నష్టాల నుండి కూడా తనను తాను రక్షించుకోగలుగుతాడు. అలాగే తనకు వచ్చిన అన్ని సమస్యల నుండి కూడా విజయవంతంగా బయటపడగలడు. ఇక ఏ వ్యక్తి అయితే తను చేయబోయే పని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళతాడు, అటువంటి వ్యక్తి ఆ పనిలోని నష్టాల గుంతలలో పడి అన్యాయంగా ఇరుక్కుపోతాడు. అయితే మీకు ఈ సంఘటన అనేది వివరంగా అర్థం కావాలి అంటే ఈ రోజు మనం ఒక కథ ద్వారా ఈ నీతి గురించి తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నీతి అనేది ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది శ్రీ విష్ణు శర్మ రచించిన పంచతంత్రం కథల నుంచి తెలుసుకోబోతున్నాం. పంచతంత్ర కథల ద్వారా మనం ఎంతో నీతిని, ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అయితే ఈ కథ కూడా అటువంటిదే. అనగనగా ఒక బావిలో ఒక పెద్ద కప్ప తన పెద్ద కుటుంబంతో నివసిస్తూ ఉండేది. ఇక ఆ కప్పే ఆ కుటుంబానికి పెద్దది. అయితే ఆ కప్ప కొంచెం అవివేకమైనది, అంటే దానికి లోక జ్ఞానం ఎక్కువగా లేదు. ఎప్పుడు కూడా దాని కుటుంబంతో పాటు ఆ బావిలోనే ఉండేది. అయితే ఆ కప్ప తన కుటుంబం మరియు బంధువులతో కలిసి ఎన్నో రోజులుగా ఆ బావిలోనే నివసించడం మూలంగా వారిలో వారికి ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక ఒకరోజైతే ఆ కప్ప అల్లుడు దానిని చాలా ఇబ్బంది పెడతాడు. ఒకరోజు ఆ పెద్ద కప్పను తన అల్లుడు బాగా కొడతాడు కూడా. ఇక వారు చేసే అన్ని పనులు చూసి ఈ కప్ప ఎంతగానో అలసిపోతుంది. అందుకే తన బంధువుల మీద పగను తీర్చుకోవాలని ఒక ప్లాన్ వేసి ఎప్పుడూ రాని దాని బావి నుండి బయటకు వస్తుంది. ఇక అప్పుడే ఆ బావికి దగ్గరలో ఒక పాము ఉండటాన్ని ఆ కప్ప చూస్తుంది. ఇక అప్పటికే తన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్న ఈ కప్పకు ఒక మంచి ఆలోచన అనేది వస్తుంది. దానికి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే, పాము ఎలాగూ మాకు దుష్టుడే కాబట్టి ఈ పామును ఉపయోగించుకొని నా శత్రువులని ఎందుకు చంపకూడదు అనుకుంటుంది. ఎందుకంటే కూటనీతి ప్రకారం శత్రువుని శత్రువుతోనే సంహరించగలమని అంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా వజ్రాన్ని వజ్రంతోనే మనం కోయగలం. అదేవిధంగా శత్రువుని శత్రువుతోనే హతమారిస్తే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఏ విధంగా అయితే ముళ్ళును ముళ్ళుతోనే తొలగిస్తామో శత్రువును కూడా శత్రువుతోనే నాశనం చేయాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ విధంగానే ఆలోచించిన ఆ కప్ప కూడా ఆ పాము దగ్గరకు వెళ్ళి ఎంతో మధురమైన స్వరంతో ఆ పామును పిలవటం ప్రారంభిస్తుంది. ఓ సోదరా, ఓ పాము సోదరా, ఈరోజు నేను నీ సహాయం కోసం నీ ఆశ్రయం దగ్గరికి వచ్చాను అని పిలుస్తుంది. ఎందుకంటే నా బంధువులు నన్ను చాలా దారుణంగా కొట్టారు. నేను నా ప్రాణాలను కాపాడుకుంటూ నా ఇంటి నుంచి పారిపోయి ఇక్కడి వరకు వచ్చాను. లేదంటే ఈరోజే నేను వారి చేతుల్లో హత్యకు గురయ్యేవాడిని. కాబట్టి ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు అని అంటుంది. ఇక పాము వెంటనే ఆ కప్ప వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక అప్పుడు కప్ప ఏమని అంటుంది అంటే, ఓ పాము సుదరా, మీరు దయచేసి నా శత్రువులైన ఆ కప్పలను తినేసేయండి. దీంతో మీ ఆకలి తీరుతుంది, నా సమస్య కూడా తీరిపోతుంది కదా అని. అప్పుడు మీరు నాకు స్నేహితుడిగా కూడా మారతారు. ఇక కప్ప గొంతు విన్న పాము నన్ను ఎవరు పిలుస్తున్నారా అని ఆలోచిస్తూ కప్ప వైపు చూస్తుంది. అంతేకాకుండా పాము ఏమని ఆలోచిస్తుంది అంటే, తన జాతి గాని వారితో స్నేహం చేయకూడదని జ్ఞానులు కూడా చెబుతూ ఉంటారు కదా. ఈ విధంగా ఈ కప్ప నన్ను ప్రేమగా పిలిచి ఏదైనా ఉచ్చిలో ఇరికించడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది కదా అని ఆలోచిస్తుంది. అందుకే ఆ పాము కప్పను ఈ విధంగా అడుగుతుంది, ఓ కప్ప, అసలు నువ్వు ఎవరు, దయచేసి నీ గురించి నాకు చెబుతావా అని. ఇక అప్పుడు కప్ప ఏమని చెబుతుంది అంటే, ఓ మిత్రమా, నేను గంగదత్త అనే ఒక కప్పను. నీతో స్నేహం చేయటానికి అక్కడ ఉన్న బావిలో నుండి బయటకు వచ్చాను. ఇక వెంటనే పాము,
ఏం మాట్లాడుతున్నావు గంగాదత్త అని అడుగుతుంది. అసలు ఒక అగ్ని మినుగురు పురుగు మధ్య స్నేహం అనేది ఉంటుందా? ఎప్పుడైతే అగ్నిలో మినుగురు పురుగు చిక్కుకుంటుందో ఆ తర్వాత దాని రూపురేఖలే మారిపోతాయి. మరి అటువంటి స్నేహం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు కదా. మరి నువ్వు నాతో స్నేహం చేయాలని అసలు ఎలా భావిస్తున్నావు? ఇక అప్పుడు ఆ కప్ప ఏమని చెబుతుంది అంటే, మరి నన్నేం చేయమంటావు పాము సోదరా, స్వభావరీత్యా నువ్వు నా శత్రువే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నా కుటుంబంలోని నా శత్రువుల కంటే నువ్వు అంతకంటే పెద్ద శత్రువు కాదు అని నాకు అనిపిస్తూ ఉంది. వారు చేసిన పనులకి నేను ఎంతగానో బాధపడుతున్నాను. వినాశకాలే విపరీత బుద్ధి అని సామెత కూడా ఉంది కదా. కాబట్టి ఎప్పుడైతే మనకు శత్రువు ద్వారా కష్టమనేది కలిగిందో అప్పుడు మనం ఆ శత్రువు దగ్గర వంగినట్లుగా ఉండి మన ప్రాణాన్ని మరియు సంపదను కాపాడుకోవాలి. అంతేకాకుండా నేను నీకంటే చాలా పెద్దవాడిని కాబట్టి నేను నిన్ను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, దయచేసి నాకు సహాయం చేయమని అడుగుతుంది. నువ్వు నా శత్రువులైనా ఆ కప్పలను తిని నీ కడుపు నింపుకోలేవా అని ప్రార్థిస్తుంది. ఇక ఆ పాము కూడా అప్పటికే కొంచెం బలహీనంగా పెద్ద వయసులోకి వెళ్ళి ఉంది. దీంతో తనంతట తానే కోరి వచ్చిన శత్రువుకి సహాయం చేసి దాని అవసరాన్ని ఎందుకు తీర్చుకోకూడదు అని ఆలోచిస్తుంది. ఏ విధంగానూ బలం లేకుండా బలహీనంగా మారిన వ్యక్తి తనని తాను బలంగా మార్చుకునేందుకు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఈ విధంగానే ఈ పాము కూడా కప్పతో సహాయం చేస్తున్నట్లుగా నటించి దానితో పాటే వెళ్ళింది. ఇక ఆ తర్వాత కప్ప ఏమని చెబుతుంది అంటే, మిత్రమా, నువ్వు ఈ బావిలోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన కప్పలను మాత్రమే తిను, ఎందుకంటే ఈ బావిలో నా భార్య మరియు పిల్లలు కూడా నివసిస్తున్నారు. ఇక వెంటనే పాము ఏమని చెబుతుంది అంటే, మిత్రమా, నువ్వు బాధపడకు, నేను కేవలం నువ్వు చెప్పిన వారినే తింటాను అని చెబుతుంది. నువ్వు ఇచ్చిన సలహా మేరకే నేనిక్కడ నీ శత్రువులను హతమారుస్తానని చెబుతుంది. ఇక వెంటనే కప్ప కూడా పాము చెప్పిన మాటలను నమ్మి దానితో పాటు బావిలోకి తీసుకువెళ్ళి పాము సరిపోయేంత ఒక కన్నాన్ని చూపిస్తుంది. ఇక ఆ రోజు నుండి పాము ఆ కన్నంలోనే నివసిస్తూ ఆ కప్ప చేతితో సైగ చేసినప్పుడల్లా కూడా దాని శత్రువులను సంహరించి తినేస్తూ ఉండేది. ప్రతిరోజు అన్ని కప్పలను తింటూ ఆ పాము కూడా చాలా సంతోషంగా బలంగా మారింది. ఎందుకంటే నిజంగా ఈ కప్ప ఒక మూర్ఖుడు శత్రువునైన నాకు ఇటువంటి అద్భుతమైన స్థలాన్ని చూపించి ప్రతిరోజు ఆహారం నోట్లోకి వచ్చేలాగా చేస్తున్నాడని భావిస్తుంది. ఆ విధంగా కొద్ది రోజులకే ఆ పాము ఆ కప్ప శత్రువులన్నిటినీ తినేస్తుంది. ఇక బావిలో కప్పకు శత్రువులెవరూ లేకపోవటంతో ఆ పాము ఆ కప్పతో ఏమని చెబుతుంది అంటే, ఓ కప్ప మిత్రమా, నేను నీ శత్రువులందరినీ చంపేశాను కదా, మరి ఈరోజు నన్ను ఎవరిని చంపి తినమంటావు? ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా ఆకలిగా ఉంది, మరి నా ఆకలి తీర్చటానికి నేను ఎవరిని తినాలో చెప్పు అని ప్రశ్నిస్తుంది. ఇక అప్పుడు ఆ కప్ప ఏమని అంటుంది అంటే, ఓ మిత్రమా, నువ్వు దయచేసి ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా, ఎందుకంటే ఇప్పటికే ఈ బావిలో నా శత్రువులందరూ హతమయ్యారు. ఇక ఆ కప్ప మాటలు విన్న పాము కోపంగా కప్పతో ఈ విధంగా అంటుంది, ఓ మూర్ఖుడా, నువ్వు నన్ను ఇక్కడ నుండి నిజంగా వెళ్ళమని అడుగుతున్నావా? నువ్వే చెప్పు, నీ అంతటా నువ్వే ప్రార్థించి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు. ఇక నేనప్పుడు జీవిస్తూ ఉన్నా నా పుట్ట మీద కూడా ఈ పాటికే ఎవరో ఒకరు ఆక్రమించి నివసిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇక్కడి నుండి నేను మరెక్కడికి కూడా వెళ్ళను. ఈ రోజు నుండి నీ కుటుంబంలోని వారిని నాకు ఆహారంగా ఏర్పాటు చెయ్యి, లేదంటే నీ కుటుంబ సభ్యుల మొత్తాన్ని తినేస్తానని బెదిరిస్తుంది. ఇక ఆ మాటలు విని పెద్ద కప్ప నిజంగా చాలా సమస్యలో ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంటుంది. తాను చేసిన తప్పుకు ఎంతగానో పశ్చాత్తాప పడుతూ ఈ విధంగా ఆలోచిస్తుంది, నేను నిజంగా ఈ పామును ఇక్కడికి తెచ్చుకొని ఉండకపోయినా బాగుండేది, ఇప్పుడు నాకు మరియు నా కుటుంబానికి ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు కదా అనుకుంటుంది. అదే ఇప్పుడు కనుక నేను ఆ పామును ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెబితే అది కోపంతో నా కుటుంబం మొత్తాన్ని కూడా తినేసే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం, నేను ప్రతిరోజు కూడా ఆ పాముకి ఏదో విధంగా ఒక కప్పను తినటానికి అనుమతినివ్వాలి. నిజంగా శత్రువుతో స్నేహం చేసిన వాడు విషాన్ని తినటం ఎటువంటి సందేహం లేదని ఆ రోజుతో కప్పకు పూర్తిగా అర్థమైపోతుంది. అందుకే ఆ రోజు నుండి ఆ పాముకు రోజుకొక కప్పను ఆహారంగా పంపాలి అని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి శక్తివంతమైన శత్రువుతో అవసరం వచ్చినప్పుడు బలహీనంగా ఉంటూ ఆ ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడాలి. అంతేకాని బలవంతుడైన శత్రువుతో పోరాటానికి దిగితే మరింత ప్రమాదకరం కదా. ఎందుకంటే శక్తివంతమైన వ్యక్తి బలహీనమైన వ్యక్తికి హాని చేయగలడు. ఇప్పుడు కప్ప పరిస్థితి కూడా అటువంటి నిస్సహాయ స్థితిలోనే ఉంది. అందుకే అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దాని కుటుంబంలోని రోజుకొక కప్పను ఆ పాముకు ఆహారంగా ఇచ్చేది. అయితే ఒకరోజు ఆ పాము ఆ కప్ప కొడుకును కూడా ఇతర కప్పలలాగానే తినేస్తుంది. ఇక తన కొడుకును కూడా పాము తినేసిందనే విషయం తెలిసిన తర్వాత ఆ కప్ప ఎంతగానో బాధపడి ఏడవటం ప్రారంభిస్తుంది. ఇక అప్పుడు కప్ప దగ్గరకు ఆ కప్ప భార్య వచ్చి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. ఇప్పటికే మీరు మీ పంతంతో మీ అవివేకంతో మన జాతి మొత్తాన్ని అంతం చేశారు. ఏ జాతి అయితే
వారి కష్ట సమయంలో సహాయపడుతూ ఉంటారు. అటువంటి జాతిని మీరు ఇప్పుడు మనకు లేకుండా చేశారు. ఒక మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి ఎక్కడైనా కూర్చోవచ్చు. అదే కుటిల మనసుతో మనసంతా విషాన్ని నింపుకున్న వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోలేడు. కాబట్టి మూర్ఖుడైనా నా భర్త, ఇప్పుడు నువ్వు ఏడిచినా ఎటువంటి అర్థం లేదని ఆ కప్ప భార్య వివరిస్తుంది. ఇప్పటికే మన జాతి మొత్తం ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పాము ఇంకా ఆకలిగా ఉంది. కాబట్టి ఇక్కడి నుండి మనం తప్పించుకోవాలి. ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోవటమే సరైన ఉపాయమని చెబుతుంది. ఇక ఆ తర్వాత ఆ కప్ప ఆ విధంగానే ఆ బావి నుండి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతుంది. అయితే బావిలో కప్పలన్నీ లేక ఖాళీగా కనిపిస్తూ ఉండటంతో ఆ పాము బావిలో కనిపించిన ఒక ఎండ్రకాయని పిలిచి, ఓ సోదరి, ఈ బావిలో ఉన్న నా ఆహారం అంతా అయిపోయింది. అయితే ఆ కప్ప నాకు ఆహారం సర్దుతానని చెప్పి నన్ను మోసం చేసి బయటకు వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న చెరువులోనే ఉండి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ కప్ప దగ్గరికి వెళ్ళి నేను పిలుస్తున్నట్లుగా చెప్పి తీసుకుని రా అని చెబుతుంది. ఇక ఆ ఎండ్రకాయ కూడా పాము మాటలు విని సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి పాము చెప్పిన మాటలన్నిటినీ కప్పకు చెబుతుంది. ఓ ఎండ్రకాయ, నువ్వు దయచేసి ఆ పాముకి ఏమని చెబుతావు అంటే, గంగదత్త అనే ఈ కప్ప ఆ పాము మాయలో దాని వలలో మళ్ళీ పడడని చెప్పు. ఎందుకంటే ఆ పాము నిజంగా ఒక దుష్టురాలు, ఒక అబద్ధాల కొరు. దాని అబద్ధాన్ని నేను ఎప్పటికీ కూడా నమ్మను. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడు ఏ పాపాన్ని అయినా సరే చేయటానికి వెనుకాడడు. బలహీనుడు హృదయరహితుడు అవుతాడు. ఇంకా ఆ కప్ప ఏమని చెబుతుంది అంటే, ఇప్పుడు నేను సర్వం కోల్పోయాను. ఇప్పుడే నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా మన ప్రియమైన వారితో కానీ, బలవంతులతో కానీ, మహిళలతో కానీ, పిల్లలతో కానీ, వృద్ధులతో కానీ, మూర్ఖులతో కానీ కలిసి ఎప్పుడూ పోరాడకూడదు అని అర్థం చేసుకున్నాను. తెలివి తక్కువగా ఉన్న ఒక కొడుకు, ఒక మూర్ఖపు కూతురు, కోపంగా ఉన్న స్త్రీ, పేదరికంలో ఉన్నవారు, దుష్టులను సేవ చేసేవారు, తినడానికి చెల్లించని అప్పులు చేసేవారు, అప్పు చేసి పప్పు కూడా తినేవారు, ఈ ఆరు విషయాలు కూడా ఎప్పటికీ ఒక మనిషికి ఆనందాన్ని ఇవ్వలేవు. ఈ విషయాలు మనిషికి కేవలం దుఃఖాన్ని మాత్రమే ఇస్తాయి. అటువంటి ఒక పరస్పర విరుద్ధ స్నేహమే ఇప్పుడు నా దుఃఖానికి కూడా కారణమని ఆ కప్ప అర్థం చేసుకున్నానని చెబుతుంది. పరస్పర స్నేహం వల్లే మహాభారతం జరిగిందని మన చరిత్రకు సాక్షిగా నిలిచింది. పరస్పర స్నేహం వల్లే మొఘలులు మరియు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏకఛత్రాధిపతంతో ఏలారు. అందుకే మర్చిపోయి కూడా ఇటువంటి ఏడుగురిని మనకు ప్రాణమిత్రులైనా సరే మన ఇంటికి మాత్రం తీసుకురాకూడదని చెబుతుంది. వారితో మన స్నేహం ఎంత గాఢంగా ఉన్నా సరే ఇంతకీ ఆ ఏడుగురు ఎవరు అంటే, అందులో మొదటివారు చెడు పనులు చేసేవారు. ఏ వ్యక్తి అయితే చెడు పనులు చేస్తూ ఉంటాడో అటువంటి వారితో మీరు ఎంత ప్రాణ స్నేహంగా ఉన్నా మీ ఇంటికి మాత్రం తీసుకువెళ్ళకండి. అలాగే ఏ వ్యక్తి అయితే అతిగా ఎప్పుడూ తింటూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ ఎదుటివారితో గొడవపడే స్వభావాన్ని కలిగి ఉంటాడో, అలాగే ఏ వ్యక్తి అయితే పెద్ద రౌడీ లేదా నిందితుడు అయి ఉంటాడు. ఇక ఐదవ వారు హింసాత్మక పనులు చేసే వ్యక్తి. ఆరవ వారు ఇతరులకు బాధ కలిగించి తాను సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ఇక ఏడవ వారు సమయస్ఫూర్తి మరియు స్థల పరిజ్ఞానం లేని వ్యక్తి. అవమానకరమైన దుస్తులు ధరించిన వ్యక్తి. ఎందుకంటే అవమానకరమైన దుస్తులు ధరించిన వ్యక్తిని అందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఇంటికి ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి ఏడుగురిని మీ ఇంటికి మాత్రం తీసుకురావద్దు అని ఆ కప్ప ఆ ఎండ్రకాయతో చెబుతుంది. ఎందుకంటే ఇటువంటి వారు మన ఇంటికి వచ్చినా కూడా మీ ఇంటిలో పొరపాటును కూడా ఉండనివ్వకండి. అలా కనుక మీరు స్థలాన్ని మీ ఇంట్లో ఇస్తే వారు మీకు తప్పకుండా హాని కలిగిస్తారు. ఆ తర్వాత వారు చేసిన నేరం మీ ఇంట్లో ఉన్నప్పుడు పట్టుబడితే మీరు కూడా అదే నేరం చేసిన వారిగా భావించబడతారు. ఇది ఆ పాపికి శరణు ఇచ్చిన దానికంటే ఒక పెద్ద పాపం. దుష్టులతో ఉంటే మీరు కూడా ఎప్పటికీ నాశనానికి గురవుతారని గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే ఎండిపోయిన కలపతో తడిగా ఉన్న కలప కూడా ఉంటే కాలిపోయే ప్రమాదాన్ని కలిగి ఉంటుందో అదే విధంగా దుష్టులతో కూడా ఎప్పుడూ సంబంధాలను కలిగి ఉంచుకోకూడదని అర్థం చేసుకోండి. ఇటువంటి వారితో ఎప్పుడు స్నేహం చేయటం కానీ వారిని మీ ఇంటికి తీసుకురావటం కానీ చేయకండి. అలాంటి వారి నుండి దూరంగా ఉండటం చాలా మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కూడా కప్ప చెప్పిన ఈ జ్ఞానం అనేది నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.